రాష్ట్రంలో వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్ని మించి దాష్టికాలు చేస్తున్నారా? దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏముంది? అలాగే ఆళ్లగడ్డ మాచర్ల ఈ సంఘటనల మీద ఈసీ ఎలా రెస్పాండ్ అయింది? ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్కి సంబంధించి ఇంకా ఏం మాట్లాడుతోంది? అలాగే పిఠాపురం వర్మగారి మడత పేచి, ఈ అంశాలన్నిటికీ సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు అధికార ప్రతినిధి సుజాత గారు. నమస్తే సుజాత గారు. అలాగే జనసేన వీరమహిళ రావి సౌజన్య గారు. నమస్తే సౌజన్య గారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సురేంద్ర నాయుడు గారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే రవికిరణ్ గారు. ఇక పొలిటికల్ అనలిస్ట్ బాలకోటే గారు. నమస్తే బాలకోటే గారు. బాలకోటే గారు నమస్కారం. సో మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి. సరే, టు స్టార్ట్ విత్ రావి సౌజన్య గారు, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అలాగే దాని టీజర్ గురించి పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ చూపటం గురించి కూడా ఎలక్షన్ కమిషన్ నిన్న మాట్లాడింది. మీనా ముఖేష్ మీనా మాట్లాడుతూ ఆయన గాజు గ్లాస్ చూపిస్తే పెద్దగా అభ్యంతరం ఏం లేదు, బట్ టీజర్ చూడాలి, టీజర్ పొలిటికల్గా ఏమన్నా మోటివేట్ చేసే విధంగా ఉంటే అప్పుడు మాట్లాడతానని కూడా అన్నారు. ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. మీకు అలాగే ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. అంటే టీజర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఆయన ఆ సందర్భాన్ని బట్టి ఆ సన్నివేశాన్ని బట్టి మాట్లాడిన మాటలు, కాకపోతే ఆ మాటలన్నీ కూడా ఈ గాజు గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అని చెప్పనే మాటలు ఇవన్నీ కూడా పొలిటికల్ గా ఉన్నాయి అంటున్నారు. కాకపోతే దాంట్లో సందర్భం ఏంటి అనేది చూసి చెప్తాన్నారు కాబట్టి అది మనం వేచి చూడాల్సిందే. కాకపోతే టీజర్లకి డైలాగులకి భయపడే పరిస్థితి ఉందా అని చెప్పి అనేది మనం ఆలోచించాల్సిందే. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటి రెండు డైలాగులకే అసలు ఏ స్థాయిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, ఈ సినిమాలో వచ్చే డైలాగులు లేకపోతే ఇంకోటి ఇంకోటి మనం తీసుకునే కన్నా కూడా అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది, వాస్తవంగా నిజంగా కళ్యాణ్ గారు అన్న డైలాగులకిను ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి కొంచెం వాళ్ళ రెండింటికి కూడా ఒక ఇది ఉందా అని చెప్పని మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ ఒకటేనండి, ట్రేజర్లు ఏమొచ్చినా సినిమాలో డైలాగులు ఎలా ఉన్నా అవన్నీ పక్కన పెడితే రాజకీయాల్లో నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తున్నారో అదంతా కూడా పూర్తి స్థాయిగా ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే మీరు గమనించవచ్చు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చూసిన పరిస్థితుల్లో ప్రతి అంశంలోనూ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఆయన చొరవ తీసుకొని రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ మనం సినిమాని లేక దీన్ని కంబైన్ చేయకుండా మనం దీన్ని విడిగా చూస్తే బాగుంటుందండి. రైట్. రవికిరణ్ గారు, నిన్న ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ వ్యాఖ్యలే చేసింది. ఆళ్లగడ్డ గిద్దలూరు అలాగే మాచర్ల హింసల్ని ఎందుకు ఆపలేకపోయారు? ముగ్గురు ఎస్పీల్ని కూడా పిలిపించే పనిలో ఉన్నారు, వాళ్ళు వివరణ ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఈసారి ఎలక్షన్ కమిషన్ కొంత స్ట్రింజెంట్గానే వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. లోగడతో పోలిస్తే లోగడ ఉన్న డొల్లతనం ఈసారి ఉండకపోవచ్చునేమో అని. అంతేకాకుండా 4-5 అంశాలు ఆయన టచ్ చేశారు. మీనా గారు, ముఖేష్ మీనా,